హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ యాత్ర భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ భావ పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ ఈరోజు మీకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ నేను ఎప్పుడు ఆఫర్స్ ఇవ్వను అయితే ఇంటర్నేషనల్ న్యూమరాలజీ సందర్భంగా చాలామంది ఫోన్లు చేసి గురువుగారు మేము కూడా జనవరి ఫస్ట్కి బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం మీ ప్రైజెస్ అయితే రూపాయి దగ్గర రెండు లక్షల దాకా ఉన్నాయి ఫారిన్ కంట్రీస్కి ఇండియా వాళ్ళకే లక్ష అరవై వేలు ఉన్నాయి ఆ స్థాయిలో అయితే మేము రాలేము అన్నందుకు ఈ వీడియో చేస్తున్నాం తప్ప మనం తగ్గేదే లేదు జికేగేనాయి ఎందుకంటే అవసరం ఏముందండి ఇప్పుడు నాకు తగ్గాల్సిన అవసరం ఏముంది కానీ మీ రిక్వెస్ట్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను ఇది కూడా ఎన్నో రోజులు ఏం లేదు ఎన్నో రోజులు ఏం లేదు జస్ట్ ఈ నవంబర్ నైన్టీన్త్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ప్రైజులు ఉంటాయి మీకు ఏదైతే మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు అసలు ఇప్పుడు నేను ఒక్కటే ఫార్ములా చెప్తాను మీకు పేదవాడైనా ధనవంతుడైనా హాస్పిటల్ పోతే ప్రాణం బాగలేదంటే గిలగిలగిలు షాపింగ్లో కొట్టుకున్నానంటే పది లక్షలు కట్టాయంటే వెంటనే కట్టేస్తాం మాన ప్రాణ దాన అన్నీ పెట్టేసి సినిమాలు చూపిస్తాం కదా కిడ్నీ అమ్మేస్తారు ఏదేదో చేసి సినిమాలు చూపించి ఆ పైసలు తీసుకొచ్చి కట్టేస్తారు అవునా కదా కదా ఇక్కడ గురూజీ గారి విషయానికి వస్తే కొంచెం తగ్గించండి తగ్గించి ఏంది తగ్గేది తగ్గితే తగ్గుతాం మనం పెంచుడే కానీ ఈ నైన్టీన్త్ నవంబర్ వరకు మీకు చాలా చాలా నేను ఆఫర్ అని అన్నాను ఆఫర్లో ఆఫ్ ఉంటుంది ఆఫర్లు వీఫర్లు ఏం పెట్టాం మేము ఫ్రీ సర్వీస్ లేవు ఎందుకంటే ఫ్రీ సర్వీస్కి ఎప్పుడో జెండా అన్నాను అంతే ఎందుకంటే ఫ్రీ సర్వీస్ నేను ఫ్రీ అయిపోయినా అంతే తగ్గేదే లేదు డబ్బు ఎంత ఇస్తే అంత మంచిది అతని మీద మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు అని ఉంటుంది సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అక్టోబర్కి స్టార్ట్ అయిపోయింది జనవరికి స్టార్ట్ అయిపోయింది మొన్న నవంబర్ ఫస్ట్కి నవంబర్ ఫస్ట్కి మనము బెస్ట్ మ్యారేజ్ జరిగింది ఇరవై మూడు మందికి చేసాము బాబా ఎనిమిది సంవత్సరాలుగా మనం ఫస్ట్ టైం ఇరవై మూడు మందికి చేయడము ఇప్పటివరకు దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై ఎనభై మందికి అయిపోయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో అయితే నేను పైసలు తగ్గించి ఐదు వేలకో వేలకో పదిహేను వేలకో అని నేను చేయలేదు అందరు కూడా లాస్ట్ హైయెస్ట్గా ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కూడా కట్టినారు వాళ్ళు 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 సంవత్సరం కట్టారు వాళ్ళంతా అయితే ఇప్పుడు ఈ ప్రైజ్లు చేయడానికి కారణం ఏమైందంటే కొంచెం వాళ్ళు పర్సనల్గా అంటే వాళ్ళు చెప్పకున్నా నాకు నాకు అనిపించింది అనమాట ఒక్కొక్కరు లక్ష రెండు లక్షలు లక్ష రూపాయలు కడితే సో వాళ్ళు కొంచెం ఫీలింగ్ తెలిసిపోతుంది నాకు ఏంటి ఇప్పుడు మన సినిమా థియేటర్లో బాగా డబ్బులు కడితే ఎక్కడ కూర్చుంటాం బాగా బాల్కాన్లో కూర్చుంటాం అవునా కదా ఆ సినిమా థియేటర్లో వెనక పైన కూర్చుంటాం నేల టిక్కెట్ ఏంటిది చాలా తక్కువ ప్రైజ్ కానీ గురువు గారు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు సెలబ్రిటీలు ఇవంతా ఉన్న వాళ్ళు విఐపీస్ అంతా ఎక్కడ కూర్చుంటారు ముందు కూర్చుంటారు వివిఐపీలు ఇంకా ముందు కూర్చుంటారు అంతా కూర్చుంటారు కదా సో అట్లనే ఈ అంటే వాళ్ళు వాళ్ళు చెప్పకున్నా కానీ నాకు అర్థమైంది మొన్న ఏం జరిగిందంటే దాదాపు యాభై ఒక్క వేలు కట్టిన వాళ్ళు ఏమో ముందు కూర్చోన్నారు అంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా వచ్చి సీట్లు యాక్ప చేశారు కానీ లక్ష వేలు మూడు లక్షలు రెండు లక్షలు కట్టిన వాళ్ళు చాలా చివరికి అయిపోయారు వాళ్ళు చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది వాళ్ళ ఫీలింగ్లో సో అందుకోసమే ఇప్పుడు సిస్టమ్ అంతా చేంజ్ చేసేసాము ఎవరైతే ఆ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సల్ లైఫ్ జరిగే ఆ ప్రోగ్రాంలో సో ఇప్పుడు ఇంతకుముందు నే అసలు ఇప్పుడైతే ప్రైజ్ దాదాపుగా ఇది ఇప్పుడు నా నవంబర్ నాలుగు చేస్తున్నాం కదా ఇప్పుడు దాదాపుగా ఈ ప్రైజ్ వచ్చేసి ఈరోజు మనకు ఈరోజు ప్రైజ్ అంటే ఈ నెలలో మనకు ఈ నెలలో మనకు ప్రైజ్ ఎంత ఉందంటే దాదాపుగా సో ఇంతుంది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఉంది ఈ నెల నవంబర్ ఫీజు కానీ ఈ ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫీజుని పూర్తిగా మిడిల్ క్లాసు ఇంకా లోవర్ మిడిల్ క్లాసు చాలా అసలు ఉండడానికి లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే మ్యారేజ్ అనేది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అనేది లైఫ్ చేంజ్ చేస్తుంది ఇది చేంజ్ చేసింది కదా ఇది ట్రూ ఇట్లా నేను అరవై మందికి చేసేసాను వాళ్ళు కూడా చేసుకొని ఈరోజు చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నారు మీకు తెలుసు ఆల్రెడీ సో ఇప్పుడు ఇది భారత్ వాళ్ళకి ఇది ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆల్రెడీ నాకు పేమెంట్ చేసిన వాళ్ళ లీస్ట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది నేను పొందిన ఆల్రెడీ ఈ ప్రైజ్ నేను తీసుకున్నా నేను గురుదక్షిణగా కానీ ఇప్పుడు ఈ డేట్ మీకు ప్రకటిస్తున్నాను పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకే ఏ ప్రైజు ఇదిగో మీకు ఇక్కడ భారత్ వాళ్ళకి ఈ సిల్వర్ ప్రైజ్ ఉంది కదా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆల్రెడీ యాభై ఒక వెయ్యి తొమ్మిది వందలు కట్టిన వాళ్ళు ఉన్నారు అరవై తొమ్మిది వాళ్ళ తొమ్మిది వందలు కట్టిన వాళ్ళు ఉన్నారు తొంభై ఆరు వేలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ కట్టిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ సో ప్రయారిటీ ఏంటంటే మొన్న ఇరవై మూడు మంది చూస్తే చాలా చక్కగా ఉంది ఆ ఫంక్షన్ అంతా శుభం ప్యాలెస్లో జరిగింది అది అయితే మీకు అక్కడ గురువుగారికి దగ్గరలో ఉండాలి గురువుగారితో మాట్లాడాలి గురువుగారితో టైం ఇవ్వాలి చాలామంది మూడు నెలల నుంచి ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తారు కానీ ఆ రోజు అక్కడ అందరు కలగూర గంపగా చేసి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకు మేము టైం ఇవ్వలేకపోయినాం సో అందరినీ కలగూర గంపగా చేస్తే వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పకపోయినా నాకు అర్థమైపోయింది సో వివీఐపీలు ఒక్క విఐపి కాదు వీవీఐపీలు సో అందుకంటే వివి అంటే మూడు వీలు ఎందుకు సార్ అంటే అరే గట్ల కూడా ఉన్నారు ఇలా వివి అంటే మూడు వీలు ఐపీలు వాళ్ళు ఏంటిదంటే కొంచెం సెలబ్రిటీ స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా సెలబ్రిటీ వాళ్ళు వివీఐపీలు మూడు వీలు పెడుతున్నారు వాళ్ళు భారత్ వాళ్ళు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కడతారు సో వాళ్ళకు వేరే ఉంటుంది అంటే ఇది ఎవరు ఉంటుంది అంటే కొందరు సార్ నాకు జర కెమెరా పెట్టకండి జర జర నటు ఉంటా ఇటు జర నన్ను జర జర పక్కకు పెట్టండి జర ఒక ఇట్లా కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళకి గిన్నెలకు రావాలి వాళ్ళకి స్పెషల్గా వేరే వేరే ఉంటుంది కథ అంతా ఇవన్నీ ఇక్కడ వీడియోలో చెప్పము సో అది వీవీఐపీలు ఉన్నారు కదా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ లైఫ్ వాళ్ళకి సపరేట్ బ్యాచే చేస్తాం లేదంటే కొంచెం గురువుగారి దగ్గర మన బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అన్నిటికీ వేరే వేరే ఉంటుంది కథ వేరే ఉంటుంది అట్లా పెట్టినామంటే ఇవన్నీ ఎనిమిది సంవత్సరాల అనుభవం ఇక ఎట్లుంటుందంటే పరిస్థితి యాభై ఒక్క వేలు కట్టిన వాళ్ళనే కలిసిర్రు లక్ష అరవై తొమ్మిది వేలు కట్టిన వాళ్ళు గొర్రెల మంది అయిపోయిందని అందరూ ఒక మెసేజ్ పెట్టింది ఏంటి సార్ ఇది అమ్మ అట్లా కాదు గొర్రెల మందే కాదు ఇది అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది సో అందుకోసమే ఇక ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కట్టిన వాళ్ళకు వాళ్ళకి సపరేట్గా అదే జరిగే బెస్ట్ మ్యారేజ్లో జనవరి ఫస్ట్గా ఇంటర్నేషనల్ న్యూమరాలజీ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కొంచెం అవకాశం స్టేజ్ మీద ఉంటుంది లేకపోతే స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు వాళ్ళు అందరే ఉండరు సో అది పూజారి గారు దగ్గర అందరు అందుబాటులో ఉంటారు వాళ్ళకి సో అట్లా కొంచెం వాళ్ళు పెట్టిన ధనం మూలం ఇదం జగత్ అంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర వాళ్ళ దర్శనం పోవాలంటే సామాన్యుడు పోవాలంటే ఇరవై నాలుగు గంటలు అవుతుంది మూడు వందల ఏదో అవుతుంది కదా కానీ వీఐపీ పోగానే ఎమ్మెల్యే ఎంపీ రే రండి సార్ రండి అంటే వాళ్ళకి కొంచెం వేరే ఉందా లేదా అట్లా అనమాట దేవుని దగ్గరనే ఉన్నది మన దగ్గర ఎందుకు ఉండదు సో అందుకోసం వీవీఐపి వివీవీఐపి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది పేమెంట్ చేస్తారు ఇక ఇక్కడ సందేహాలలో ఏం లేవు డైరెక్ట్ అంతే అదైపోయిందా తర్వాత మీరు పేమెంట్ చేసి అది మాకు పెట్టించాలన్నమాట మేము రాసుకుంటాం ఇక్కడ ఎవరి దగ్గరే ఏంటిది అనేది వాళ్ళకి వాళ్ళకు ఒక మా ఏంటిది కంకణం లేకుంటుంది అన్నమాట వివీవీఐపి అని అట్లా రకరకాలు తయారు చేస్తాం అంత బ్యాచ్ లేదు ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతున్నారు కదా ఆగమాగం అవుతుంది మాకు అంతా మళ్ళీ సెక్యూరిటీలు అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వివిఐపి వివివిఐపి వివిఐపి సో వీళ్ళకి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అలా వీళ్ళ అంతా ఒక వేళమే లెక్క పెట్టచ్చు ఒక్కరు ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇలా వాళ్ళ పేదో వంద మంది అట్లా ఏమి ఉండరు అర్థమైందా తర్వాత విఐపి ఇక విఐపి అంటే ఇక జర కార్పొరేటరు లోకల్ సర్పంచు గిల్లు విఐపిలు అంట నాలెక్కల లెక్కల ఎందుకంటే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఫార్చునర్లు మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళు వీఐపీలు కదా ఊర్లో ఉన్న సర్పంచ్లే ఫార్చునర్లు మెయింటైన్ చేస్తున్నారు అర్థం చేసుకోండి ఊళ్ళో ఉన్న సర్పంచ్లే ఎలక్షన్ పోతే కోటి రూపాయలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే అర్థం చేసుకో సో అందుకోసం వాళ్ళకి వీఐపీ కింద తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక లేదు సార్ మేమంత వీఐపీలో కాదు జర్రా ఏదో మిడిల్ క్లాస్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నాం కొంచెం ఉన్నాం రిచ్చే ఉన్నాం కానీ అంత కాదు ఇక వాళ్ళకి డైమండ్ ప్యాక్ ఉంటుంది అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్ అది కూడా కాదు మేము మిడిల్ క్లాస్ అంటే గోల్డ్ ప్యాక్ తీసుకో గోల్డ్ ప్యాక్లో సో నువ్వు రిచ్ కాదు పూర్ కాదు మిడిల్గా ఉన్నావు గోల్డ్ ప్యాక్ తీసుకో యాభై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్ మేము అంతా కూడా కట్టలేము సార్ ఇక ఇకే మేము ఆగమైపోయినాము జైలుకి పోయినాము కోట అయింది కేసు అయింది ఇదైంది అదైంది ఒళ్ళు ఇలాగ హాస్పిటల్కి అయితే లక్ష లక్షలు పెట్టినాం కదా ఇక లాస్ట్ లాస్ట్ ఇక వేరేది ఏం లేదు ఛాన్సే లేదు ఇక నలభై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఫ్రీ ఫ్రీ అనే మాటకి ఇక్కడ ఫ్రీ లేదే లేదు ఫ్రీ లేదు ఇక్కడ ఫ్రీ అనే ఛాన్స్ లేదు సో ఇది నలభై ఆరు వేల తొమ్మిది అసలు నేను తగ్గనే తగ్గ తగ్గానంటే అంటే అర్థం చేసుకో ఇది నీ కోసమే తగ్గాను అయ్యా అయ్యా బ్రదర్ నెల చిక్కెట్ పూల చక్క అర్థమన్నా మీకోసమే తగ్గుతున్నాను సో ఇది తగ్గినా కూడా ఉపయోగించకపోతే ఇక నమస్తే మాకేం అసలు మేము తగ్గినా పెరిగినా మాకు సంబంధం లేదు వాస్తవంగా బెస్ట్ మ్యారేజ్ పెరిగే లైఫ్ బోల్డెన్ రిజల్ట్ వచ్చినాయి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి చాలా అద్భుతమైన సబ్జెక్టు మిరాకిల్స్ జరిగిపోతున్నాయి సో అది ఇది అయితే లాస్ట్ ఆపర్చునిటీ సో నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు వరకు లాస్ట్ డేట్ ఇది ఎవరైతే పే చేయాలనుకున్నారో ఎందుకంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని నేను లాస్ట్ ఇయర్ న్యూమరాలజీ కోర్సు అని పెడితే మామూలుగా రాలేరు అయ్యో ఓ డి డి వంద రెండు వందల రెండు వందల యాభై మంది అడ్మిషన్ అయిపోయారు నాకు తెలుసు మీరు ఈ ప్రైజ్కే చాలామంది అడ్మిషన్లు అవుతారని నాకు తెలుసు అందుకోసం మీకోసం మీ నాడిని పసి కట్టినాయి కాబట్టి ఇంక ఇంకెక్కడ తగ్గుతుంది సిల్వర్ అయిపోయిన తర్వాత కాపర్ ఉంటుంది కాపర్ ఐరన్ ఐరన్ లెగ్ పెట్టిగా ఐరన్ లెగ్ జీవితమే ఆగమైపోయింది గీ నలభై ఆరు వేలు కట్టడానికి ఆగమవుతున్నావా ఎన్ని నలభై ఆరు వేలు కట్టలేవు తొమ్మిది వందల తొమ్మిది హాస్పిటల్ చుట్టూ ఆడ చుట్టూ ఇటు చుట్టూ సో జీవితాన్ని మార్చుకునే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇచ్చినాడు గురుజీ గోల్డెన్ టైం స్టార్ట్ స్టార్ట్నాం మళ్ళీ ఇంకో విషయం ఈ ప్రైజ్ తగ్గించడానికి కారణం ఒక్కటే ఎంతో ఇప్పుడు మా శిష్యులు కట్టప్లు ఎంతోమంది చేస్తున్నారు ఇది బెస్ట్ మ్యారేజ్ అని ఆ తోకా తెలియదు తొండం తెలియదు వాళ్ళకి నియమం లేదు నిష్టం లేదు ఏదో డబ్బులు వస్తున్నాయని చేసుకుని పోతే అది ఏమంత సాటిస్ఫాక్షన్ కాదు దాని ఫలితాలు కూడా రావు అదే సో అందుకోసమే ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే ప్రకారము తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ అనే టైటిల్ తీసుకొచ్చింది నేను దీని రీ రీమ్యారేజ్ ఇవన్నీ నేను అనను అది నా టైటిల్సే కావు సో అందుకోసం ఈ టైటిల్ పెట్టి చేస్తున్నారు కదా వాళ్ళకి ఏం పర్మిషన్ ఇవ్వలేదు తెలుగు రాష్ట్రాలు నేను నువ్వుడే పర్మిషన్ ఇచ్చాడని అంటున్నాడు వాడు బుద్ధి ఉందా నీకు నీకు అడ్రస్సే లేదు నీకు అడ్రస్ లేని వాళ్ళని అడ్రస్ క్రియేట్ చేసినాం మనము నీ రూమ్ రెంటలు కట్టలు వాళ్ళకు ఆఫీసు శాలరీస్ వెళ్ళిన వాళ్ళకు మేము హెల్ప్ చేసిన తర్వాత నువ్వు ఈ స్థాయికి వచ్చినావు అర్థమైందా బాగా జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇప్పటివరకు చరిత్రలో ఏకలవ్యుడు కానీ కర్ణుడు కానీ ఎవ్వరు కూడా గురువును ధిక్కరించి అభివృద్ధి చెందిన వాడు ఎవ్వరు లేడు ఒకవేళ అభివృద్ధి అది ఒక పది నిమిషాల్లో జరగచ్చు కానీ ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు నెలల్లో జరగచ్చు కానీ తర్వాత పతనమే ఒక్క అర్జునుడు మాత్రమే సవ్యసాచిగా మిగిలిపోయాడు గురువును వదిలిపెట్టిన ప్రతి వ్యక్తికి లాస్ట్కి మిగిలేదు సున్ననే అదే గురువు అనుగ్రహం కావాలి ఈరోజు డబ్బు వచ్చినంత మాత్రాన ఏది మిగలదు ఓకేనా సో అందుకోసమే బెస్ట్ ఆఫర్ ఫర్ ఎవ్రీ వన్ సో తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఉంటుంది సో రాబోయే రోజులలో ఫ్యూచర్లో అమెరికాలో కూడా ప్లాన్ చేస్తున్నాం మన శిష్యులున్నారు అమెరికా నుంచి బెస్ట్ మ్యారేజ్కి రావడం జరిగింది ఇక అంటే ఖండాంతరాలు దాటి దేశ విదేశాల నుంచి కూడా ఫస్ట్ టైం బెస్ట్ మ్యారేజ్ కోసం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కర్ణాటక నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు అమెరికా నుంచి కూడా వచ్చారు సో దీని పవర్స్ కండ తరాలు దాటిపోయింది కాబట్టి సూపర్ కోడ్ వన్ అండ్ వన్ కోడ్ సో జనవరి ఫస్ట్కి ఇది జనవరి ఫస్ట్కి మనకు జరుగుతుంది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సో వన్ అండ్ వన్ సూపర్ కోడ్ సో ఇంతకన్నా ఆఫర్స్ ఇంకా ఉండవు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి యాభై ఒక వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది సిల్వర్ సిల్వర్ ప్యాక్ ఇది సో దానికన్నా మించింది గోల్డ్ ప్యాక్ ఇది సో అందుకోసం ఇవన్నీ ఇవన్నీ దీంట్లో పేర్లు మార్పిలేవు కానీ దీనివల్ల లాభం ఏంటంటే ఏం లేదు మీరు ఇచ్చే ప్రతి పైస కూడా వెయ్యి తొమ్మిది కోట్ల యోగా యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది రేపు ఫ్యూచర్లో ఎందుకంటే మీరు ఇచ్చిన ధనం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈరోజు ఈ డిజిటల్ టీవీ కావచ్చు నేను ఉన్న బట్టలు కావచ్చు ఈ గోల్డ్ వాచ్ అన్ని మీ డబ్బులే అర్థమైనదా సో ఈరోజు నేను కోటి పది లక్షల ఇల్లుని సూపర్ కోడ్లో వన్ ఇన్ వన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం కూడా మీరే మీ అందరు మీరే మీ డబ్బే అలా నేను ఎదుగుతున్నా కొద్ది మీకు ఇంకా సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను నా వల్ల పది మంది కాదు వందల మంది కాదు లక్షల మంది కోట్ల మంది అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అర్థమేదా రియాలిటీ అంటే బాబా పాండంగం రాకముందు న్యూమరాలజీ వేరు బాబా పాండంగం వచ్చిన తర్వాత న్యూమరాలజీ వేరు ఇక వాడు ఎవడోడో ఏదేదో అనుకుంటుంటాడు వాళ్ళ కోసం మనం ఆగేదే లేదు తగ్గేదే లేదు ఓకేనా ఇంకా లేట్ చేయకండి ఇలాంటి సమాచారం అందిన తర్వాత కూడా ఇంకేమైనా ఇంకేం తగ్గేది వీడికే తగ్గిచ్చినాం ఆల్రెడీ ప్రైజ్ ఏంటిది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రైజ్ని ఇగో వీడికి తీసుకొచ్చినా నీకోసమే 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 ఇక్కడ తీసుకొచ్చినాయి ఇది కూడా చేయలేమంటే దండం పెట్టుకో ఇక ఇటేడు తరాలు ఆటేటి తరాలు కష్టపడదు గాడిది కష్టం కడుతూనే ఉండు పడుతూనే ఉండు అర్థమైందా అయితే ఫ్రీ లే ఫ్రీ లేదంటే అంటే ఫ్రీ ఫ్రీగా చేస్తున్నాము మా డ్రైవర్కి చేస్తున్నాము తర్వాత మా రిసెప్షనిస్ట్ వాళ్ళకి చేస్తున్నాము మళ్ళీ మా పని మనిషి పార్వతమ్మ ఉంటే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చేస్తాను ఓ అందరు ఫ్రీ అంటే ఎట్లా కుదురుతుంది వీళ్ళకి ఎందు చేస్తానంటే ఇప్పుడు మా డ్రైవర్ మంచిగా లేడు అనుకోండి వాళ్ళ శ్రీమతో ఈయన ఆటంకం అయిపోతుంది మళ్ళీ నేను ఎట్టుకున్నా ఆటంకం అవుతుంది వీళ్ళని మంచిగా చేస్తున్నా గట్లా నా పక్కను మంచిగా చేసుకుంటాను నేను ఫస్ట్ మా పక్కన మంచిగా అనుకో నా ప్రయాణం ఆగిపోతుంది గట్లా నా స్వార్థం బొల్డంతో ఉంటుంది అర్థమైందా సో అందుకోసం ఏ ఫ్రీకి ఇస్తానని ఫ్రీ కాదు మళ్ళీ వసూలు చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళు ఎదగాలి కదా వాళ్ళ దగ్గర ఇప్పుడు తినడానికి తినలేను పొండడానికి తినలేదు కట్టుకోవడానికి అయితే డక డకట నేను పోయినా ఆ బైక్ మీద పోతుంటే మా డగ డగ డగడ ఈ బైక్ అంటే ఇది రెండు వేలు ఒకరి ఓ లేదు పదేగా ఈ గురుజీది ఇరవై లక్షల కాళ్ళు కింద బెంచ్ కాదు డగడ అగడా అంటే ఏందాయి సౌండ్ అన్న సో నాకు అప్పుడు అర్థమైంది అబ్బా ఎంత ఇప్పుడు చాలా లక్షల్లో నష్టపోయినారు వాళ్ళు ఏమీ లేకుండా మొత్తం గుండె అయిపోయి ఇది వచ్చిన తర్వాత సరే మాకు నాకు తోచిన నేను నేను బలవంతంగా ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను నా దగ్గర అర్థమైందా నేను ఎవరిని రుద్దను నా దగ్గర ఉన్న స్థామంతా నేను ఇస్తున్నా అట్లా ఇప్పుడు నా బిజినెస్ నేను తిరుగుతున్నా కదా నా బిజినెస్ అంతా నా శిష్యులకు పోయింది ఇది నిజం ఆరు నెలల నుంచి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు ఏదో ఒకరిద్దరు చూసుకుంటే వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు ఈ షూటింగ్ కూడా కూడా షూటింగ్ తగ్గుతున్నప్పుడు కస్టమర్ వచ్చిండు కర్నూలు నుంచి షూటింగ్ అయితే వే తర్వాత అంటే సార్ నేను వెళ్ళిపో వెళ్ళిపో టైం లేనప్పుడు సో ఇట్లాంటి ఇప్పుడు ఒక నెల దాకానే ఎలక్షన్ జరిపోయిన తర్వాత మామూలుగా ఉండదు తగ్గేది లేదు ఉదయం నాలుగు గంటల కూడా చెత్త అపాయింట్మెంట్స్ ఎందుకంటే మనం గెలిచేది పోయేది ఏం లేదు కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి నామినేషన్ చేసి నిజాయితీగా ఓట్లు వేసుకోవాలని నేనున్నా నేను డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి అవి చేసేది ఏం లేదట చూస్తా ఎన్ని రోజులు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు నేను పోయి ఎలక్షన్లో గెలిస్తే వాళ్ళకి న్యాయం చేస్తాను నియోజకవర్గం నేను వ్యాపారం చేయడానికి పోలే సో అందుకని నా ఆఫాలో నేను ఉంటే మా మా శిష్యులు మా శిష్యులు ఇదే ఇదే సమయం రా బాబు ఆఫాల్ మీద దంచి 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 ఇప్పుడు బిజినెస్ అంతా మేము తీసుకున్నాక ఎన్ని రోజులు వస్తుంది ఎన్ని రోజులు ఇప్పుడు వజ్రం వజ్రమే ట్రూ గురుజీ ట్రూ గురుజే నిజమైన గురుజీ నిజమైన గురుజే డమ్మీ డమ్మీలే జిరాక్స్ జిరాక్స్ ఒరిజినల్ ఒరిజినల్ సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుయబుల్ టైం అండ్ మనీ నేను అపాయింట్మెంట్ ఇవ్వను అని నేను అంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళకన్నా ముందు నా శిష్యులు దగ్గర పో ఫస్ట్ వేరే న్యూమరాలజీ దగ్గర పోకో అయిపోతావు ఆగమైపోతావు ఎందుకంటే వేరే న్యూమరాలజీ దగ్గర ఓన్లీ నేమ్ కరెక్షన్ గంతే న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షనే ఉంటుంది వేరేదే ఉండదు ఇంకా మనం ఇక్కడ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ సిగ్నేచర్ ఎన్ని చెప్తాం మామూలుగా చెప్తామా ఇక మా మా మీద గిట్టిన వాళ్ళు వేరే న్యూమరాజులు ఇప్పుడు ఈ బాబా పాండగం వచ్చిన తర్వాత వాళ్ళ శిష్యుని అంత బ్యాచ్ మొత్తం న్యూమరాలజీ చెడగొట్టిన ఆ నువ్వు నిలబెట్టినావు ఇన్ని రోజులు న్యూమరాలజీ అంటే ఒక నేమ్ కరెక్షన్ తప్ప ఇంకేం చెప్పలే ఐదు పది నిమిషాల కన్నా ఎక్కువ టైం ఇచ్చినావు నేను వచ్చిన తర్వాత నేను రాకముందు న్యూమరాలజీ మొత్తం మారైపోయింది మరి ఇన్ని రోజుల నుంచి ఉంటే నువ్వు న్యూమరాలజీ డే ఎందుకు సెలబ్రేషన్ చేయలే ఓ తోపు బాపు నువ్వే మాట్లాడుతున్నావు కదా పెద్ద పెద్దగా ఇంకా పేర్లు చెప్తే ఇచ్చేది పోతే సప్పడా చెప్పకుండా ఇప్పుడు మూసుకున్నాం పేర్లు చెప్పిన అనుకో ఆగం అయిపోతారు కస్టమర్లు కూడా రాదు సో అందుకోసమే ఇంటర్నేషనల్ న్యూమరాలజీ ప్రకారం నేను ఏమంటున్నానంటే అందరు న్యూరాలజిస్ట్కి విలువ రావాలని పెడుతున్నాం మనం నా ఒక్కరికే విలువ రావాలని కాదు సో అందుకని న్యూమరాలజీ వల్ల చాలా ఎనర్జీ ఉంది న్యూమరాలజీ వల్ల రిజల్ట్స్ ఉన్నాయి న్యూమరాలజీ వల్ల సామాన్యుడు కోటీశ్వరుడు అవుతాడు ఈ కలిబల్లి మాటలు చెప్పి చీటింగ్ చేసేది ఏం లేదు ఇట అర్థమైందా సో అందుకోసమే ఇంత మంచి ఆఫర్ ఉంది కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి న్యూ ఇయర్ న్యూ సెలబ్రేషన్ న్యూ లైఫ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు గురుజీ మీరు పంతొమ్మిదో తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక ఈ వీడియో చూడగానే గూగుల్ పే ఫోన్పే అది కూడా షాట్ చే పంపించేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి అది ఏం ప్యాక్ కూడా రాయండి సిల్వర్ మీరు అమౌంట్ పే చేస్తే తెలిసిపోతుంది ఏం ప్యాకు మాకు తెలియదు ఏం దీనిలో ఓకేనా థ్యాంక్ యూ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా హ్యాపీ బార్ రా హ్యాపీ బారాల్ రిజ్ బార్థ్ రిజ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా మొత్తం ఏ రాష్ట్రంలో మీరున్న జియో కానీ వొడాఫోన్ కానీ మేము ఆన్లైన్లో మీకు నెంబర్స్ ఇస్తున్నాం బెస్ట్ తర్వాత హైదరాబాద్ తెలంగాణలో కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇస్తున్నాం హైదరాబాద్లో అయితే మీ దగ్గర అంటే ఎక్కడున్న డీలర్స్కి వాళ్ళతో మాట్లాడి మేము ఇస్తున్నాం సో మీరు మీ యొక్క జీవితంలో డబ్బు పెడుతున్నారు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది తప్ప ఏదో సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆగమైపోతుంది ఓకేనా హరి భరి హరి భరి చేసుకోవద్దు సో అందుకోసమే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ భారత్